हेलो एवरीवन, वेलकम टू आवर चैनल बेकार अटलू बेकार मुच्छटलू। नेन मी कार्तिक अलियास क्रेजी के। सो मेम रेगुलर गा मी अंदर तेलिस मेम रेगुलर गा पबजी गेम लाइव स्ट्रीम चेस्तामु यूट्यूब एंड फेसबुक लो। सो స్ట్రీమింగ్ చేయడానికి మొబైల్ కంటే కూడా పబ్జీ ఎమ్యులేటర్ గేమ్ మచ్ ఈజియర్ ఉంటుంది కాబట్టి మేము నేను నా ఫ్రెండ్ ఆర్కే ఇద్దరం యూనో ఎమ్యులేటర్లో గేమ్ ఆడతాం అండ్ ఎమ్యులేటర్ నుంచి స్ట్రీమ్ చేస్తాం బికాస్ కంప్యూటర్లో స్ట్రీమ్ చేయడం ఈజీ, ఓబిఎస్ అనే సాఫ్ట్వేర్తో స్ట్రీమ్ చేస్తాము. సో చాలామంది నన్ను అడిగేవాళ్ళు అంటే మొబైల్ నుంచి ఎమ్యులేటర్కి మూవ్ అయ్యే ప్లేయర్స్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మెయిన్ కంట్రోల్స్, అంటే కంట్రోల్స్ ఎలా మ్యాప్ చేసుకోవాలి అండ్ ఎలాంటి సెట్టింగ్స్ పెట్టుకోవాలి గేమ్ బాగా రావాలి అంటే, అండ్ ఏ సెట్టింగ్స్తో పర్ఫెక్ట్గా ఆడొచ్చు, ఎగ్జాక్ట్ కంట్రోల్స్ ఎలా ఉంటే బాగుంటుందనే క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అదే చూపించాలనుకుంటున్నాను. సో మీరు ఒకసారి ఎమ్యులేటర్ త్రూ లాంచ్ చేశాక ఇనీషియల్గా దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో టూ సపరేట్ విండోస్ లాగా ఓపెన్ అవుతాయి, వన్ ఈజ్ యువర్ గేమ్ విండో, దీనికి సపరేట్ ఉంటుంది, అండ్ డిఫాల్ట్ కంట్రోలర్ అని చెప్పేసి ఒక సపరేట్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇది క్లోజ్ చేసుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ యువర్ గేమ్ విండో అండ్ దిస్ ఈజ్ యువర్ కంట్రోలర్ విండో. సో ఇఫ్ యూ సీ, ఇక్కడ మీకు కంట్రోల్స్ చూపించేస్తుంది ఆల్రెడీ, WASD మూవ్ అవ్వడానికి, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ బ్యాక్, మౌస్ లెఫ్ట్ క్లిక్ ఫైర్కి, రైట్ క్లిక్ ఎయిమ్కి, స్పేస్ జంప్కి, సి క్రౌచ్ అండ్ క్రౌచ్ అండ్ జెడ్ ఈస్ ఫర్ ప్రోన్. సో ఆల్ట్ మెయిన్ వచ్చేసి, ఎనీవేస్, సో నేను మీకు యాక్చువల్లీ మ్యాప్ కంట్రోల్ మ్యాపింగ్లోకి తీసుకెళ్ళి చెప్తాను. బిఫోర్ దట్ మీకు ఎలాంటి సెట్టింగ్స్ ఉంటే వర్కౌట్ అవుతుంది అనేది ఐల్ టెల్ యూ. సో ఎమ్యులేటర్ సెట్టింగ్స్ చేసుకోవాలి అంటే మీరు వెళ్ళాల్సిన ప్లేస్ ఇక్కడికి వెళ్ళేసి యూ హ్యావ్ టు ఓపెన్ సెట్టింగ్స్. సో ఇఫ్ యూ సీ దెర్ ఇస్ అ 3 డాట్ హియర్, ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అదర్ ఆప్షన్ టు ఓపెన్ ద సెట్టింగ్స్ ఈజ్ ఫ్రమ్ హియర్, ఇక్కడ రైట్ సైడ్ మీకు ఈ డిఫాల్ట్ కంట్రోలర్లో బాటమ్ రైట్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది ఓపెన్ చేసిన మీకు సేమ్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. క్లోజ్ చేసి మళ్ళీ చూపిస్తాను, ఇది ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన మీకు సేమ్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సో బేసిక్స్లో డిఫాల్టే ఉంటుంది, హైడ్ అడ్వాన్స్డ్ వాటర్ మార్క్ అనేది, బాస్ కీ అనేది అండ్ ఇవన్నీ, ఇది అలాగే వదిలేసేయండి. స్క్రీన్ క్యాప్చర్ అంటే ఎమ్యులేటర్లో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు సపరేట్ ఒక సాఫ్ట్వేర్ లేకుండా యూ కెన్ డైరెక్ట్లీ రికార్డ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ స్క్రీన్ ఇట్ సెల్ఫ్. సో మీరు ఇన్ గేమ్ రికార్డ్ చేసుకోవచ్చు. ఐల్ షో యూ వేర్ ఇట్ ఈస్. సో ఇక్కడ రికార్డ్ బటన్ ఉంటుంది, ఈ రికార్డ్ బటన్ క్లిక్ చేస్తే మీకు వీడియో రికార్డ్ అవుతుంది. సో మీరు సపరేట్గా ఇంకో సాఫ్ట్వేర్ పెట్టి రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ దీంతో స్ట్రీమ్ చేయలేము, ఓన్లీ రికార్డింగ్ మాత్రమే చేయొచ్చు. సో నేను మెనూ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను అండ్ యా, సో ఆ ఇమేజెస్ కానీ రికార్డింగ్స్ కానీ మీకు సేవ్ అవ్వాలి అండ్ ఏ ఫోల్డర్లో సేవ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ బ్రౌజ్ చేసి పెట్టుకోవచ్చు, ఇఫ్ మీరు రికార్డ్ కనుక చేయదలుచుకుంటే. బట్ ఆ రికార్డింగ్ కంటే నేను చెప్పిన ఓబిఎస్ సాఫ్ట్వేర్ త్రూ రికార్డ్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ బెటర్ క్వాలిటీ అవుట్పుట్ ఉంటుంది కాబట్టి అది బెటర్. సో బేసిక్ ట్యాబ్ని అలాగే వదిలేసేయండి. నెక్స్ట్ ఇంజిన్, ఇంజన్లో మీకు మెయిన్ రెండరింగ్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు హోవర్ చేసినప్పుడు మీకు అది ఏంటి ఏంటి అనేది అది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ జిఎల్ మోడ్ వచ్చేసి ఓపెన్ జిఎల్ మీ గేమ్స్ కనుక సపోర్ట్ చేస్తే, మీ కంప్యూటర్ సపోర్ట్ చేస్తే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే గేమ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది కానీ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఓపెన్ జిఎల్లో. అండ్ డైరెక్ట్ టెక్స్లో వచ్చేసి ఎవ్రీథింగ్ ఏమంటారు మనం పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే గేమ్ క్రాషింగ్ ఇలాంటి ఆప్షన్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే దీనికి ఏంటంటే ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ ఉన్న కంప్యూటర్ కావాలి, అట్లీస్ట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అని ఉంటే బెటర్, అంటే పబ్జీ మొబైల్ ఎమ్యులేటర్లో ఆడడానికి బెటర్ ఆప్షన్ అనమాట. సో మీకు ఇనీషియల్లీ కన్ఫ్యూజింగ్గా ఉంటే ట్రై చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి మీకు ఏ ఆప్షన్స్ సెట్ అవుతాయి అనేది. బట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్స్ నేను చూస్ చేసుకున్న బెస్ట్ ఆప్షన్ నాకు డైరెక్ట్ ఎక్స్ ప్లస్ పర్ఫెక్ట్గా వర్కౌట్ ఉంది. నా దగ్గర జీపీయూ ఉంది, పవర్ఫుల్ జీపీయూ ఉంది, కానీ ఐ స్టిల్ యూజ్ దిస్ ఆప్షన్ బికాస్ నా దగ్గర మంచి ప్రాసెసర్ కూడా ఉంది కాబట్టి. సో స్మార్ట్ మోడ్ పెట్టుకోవచ్చు, అది ఆటోమేటిక్గా ఇట్ చూజెస్ వాట్ ఎవర్ ఆప్షన్స్ అంటే అవైలబుల్ ఉన్న వాటిల్లో బెస్ట్ ఆప్షన్ అది సెలెక్ట్ చేసేసుకుంటుంది ఆటోమేటిక్గా. బట్ చూడండి, ట్రై ఇట్, మీకు ఓవరాల్ గ్రాఫిక్స్ వాటిల్లో కూడా డిఫరెన్స్ వస్తుంది, స్టెబిలిటీలో డిఫరెన్స్ వస్తుంది. బట్ నన్ను అడిగితే మై సజెషన్ వుడ్ బి టు యూజ్ డైరెక్ట్ ఎక్స్ప్లెస్. నెక్స్ట్ క్యాషే రెండర్ చేయాలి, అది ఎనేబుల్ చేయండి, గ్లోబల్ రెండర్ క్యాషే ఎనేబుల్ చేసేయండి.
ఇఫ్ మీకు జీపీయూ కనుక ఉంటే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటే ఇది ఆప్షన్ సెలెక్ట్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. బట్ డైరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది సెలెక్ట్ చేసినా చేయకపోయినా పెద్ద డజంట్ మ్యాటర్. అండ్ ఇది మెయిన్లీ మెయిన్లీ మీకు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్రేమ్ రేట్స్ డ్రాప్ అవ్వకుండా బెటర్ ఫ్రేమ్ రేట్ కోసం, అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ రెండరింగ్ ఓపెన్ జిఎల్ వాటిల్లో మాత్రమే. ఎనీవేస్, సో నెక్స్ట్ అంటే అలయాజింగ్ ఇది చాయిస్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ గ్రాఫిక్స్ గుడ్ కంప్యూటర్ పెట్టుకోండి. పెట్టుకుంటే ఏంటి అంటే మీకు బెటర్ గ్రాఫిక్స్ ఉంటుంది ఓవరాల్. ఏదో గేమ్లో ఉండే ఇన్ గేమ్ టెక్స్చర్స్ కానీ షాడోస్ కానీ ఇలాంటివి, అంటే ఎడ్జెస్ షాడోస్ రిఫ్లెక్షన్స్ ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి యాంటీ అలియాసింగ్ ఆన్ ఉంటే. సో చాయిస్ ఈజ్ యువర్స్. ఒక మిడ్ రేంజ్ పీసీకి అయితేనేమో బ్యాలెన్స్డ్ పెట్టుకోండి, ఒక బేసిక్ ఎంట్రీ లెవెల్ గేమింగ్ పీసీకి అయితే అసలు అది పెట్టేసుకోకండి, వదిలేసేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ గేమింగ్ పీసీ అల్టిమేట్ పెట్టుకోండి. బట్ యాంటీ అలియాసింగ్ లేకపోతే కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, లైక్ మీకు డిస్టర్బెన్సెస్ ఉండవు, అంటే టెక్స్చర్స్లో రిఫ్లెక్ట్ అయ్యేవి కానీ షాడోస్ కానీ ఏమి ఉండవు, కాబట్టి మీకు బెటర్ గేమ్ ప్లే ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఎనిమీస్ని పాయింట్ చేయడానికి అట్లాంటివి. బట్ చాయిస్ మీ చాయిస్ అది యాంటీ అలియాసింగ్ అనేది. మెమరీ మీ ర్యామ్ ఎంత ఉందో దాన్ని బట్టి చేసుకోండి. 1000 1 GB ఈజ్ మినిమమ్ అండ్ మ్యాక్స్ ఈజ్ 4 GB. సో మీ చాయిస్, బట్ ఐ వుడ్ సజెస్ట్ 4 GB ఉంటే 4 GB పెట్టేసేయండి. ప్రాసెసర్ మీ ప్రాసెసర్ ఏది ఉంటే అది ఆక్టో కోర్ బట్టి యూ కెన్ చూస్ వన్ సింగిల్ కోర్ పెట్టచ్చా 2 కోర్స్ అనేది మీ చాయిస్, బట్ అట్లీస్ట్ 4 కోర్స్ ఈజ్ మ్యాండేటరీ. రెజల్యూషన్ వచ్చేసి మీ మానిటర్ రెజల్యూషన్ పెట్టుకోండి. బై డిఫాల్ట్ అది మీ మానిటర్ రెజల్యూషన్ తీసుకుంటుంది, బట్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు అదేమైనా ప్రాబ్లమ్ కనిపిస్తే డౌన్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. యూజువల్లీ మన దగ్గర ఉండే మానిటర్స్ 1080p కానీ 768p మానిటర్స్ కానీ ఉంటాయి, అంటే ఓల్డ్ మోడల్స్, అంటే ఏసర్ కానీ జెబ్రానిక్స్ మానిటర్స్ ఇట్లాంటివి అయితే మీకు 768 ఉంటుంది. బట్ వాటిలో కూడా 1080p మానిటర్స్ కనుక తీసుకుంటే 1080p డిఫాల్ట్ పెట్టేసుకోవచ్చు. డిపిఐ యువర్ చాయిస్, డిఫాల్ట్గా వదిలేస్తే సరిపోతుంది. నెక్స్ట్ గేమ్. సో గేమింగ్ రెజల్యూషన్ వచ్చేసి డిపెండ్స్ వాట్ యూ వాంట్ టు హ్యావ్. మ్యాక్స్ 1080p ఈజ్ బెస్ట్, ఎందుకంటే దానికి మించి మీకు ఎక్కువ అవసరం కూడా లేదు, ఇట్స్ ఏ యూజ్లెస్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మన మానిటర్స్ ఏవి 2K 4K మానిటర్స్ కాదు, కాబట్టి 1080p సరిపోతుంది. నేను ఇంకా 2K పెట్టేశాను ఎందుకంటే నాకు మంచి డిఫరెన్స్ ఏం అవ్వదు, బట్ ఎనీవేస్ నేను కూడా చేంజ్ చేసేస్తాను, 1080p పెట్టేస్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ నార్మల్ మానిటర్ గో ఫర్ 720p. అండ్ డిస్ప్లే క్వాలిటీ, మీ డిస్ప్లే హెచ్డి డిస్ప్లే అయితే హెచ్డి పెట్టుకోండి, లేకపోతే బ్యాలెన్స్డ్లో పెట్టి వదిలేసేయండి, సో దట్ ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ ఫర్ ద గేమ్. దట్స్ ఇట్ అండి, ఇవి మెయిన్ సెట్టింగ్స్. నౌ ఐ విల్ షో యూ హౌ టు మ్యాప్ యువర్ కంట్రోల్స్. సో మనకి మెయిన్ ఏంటంటే పబ్జి మొబైల్ ఎమ్యులేటర్ ఎగ్జాక్ట్లీ వర్క్స్ యాజ్ పబ్జి మొబైల్. మీ మొబైల్లో ఏవైతే కీ స్ట్రోక్స్ ఉంటాయో సేమ్ కీ స్ట్రోక్స్ ఇక్కడ కూడా ఉంటాయి, బట్ ఆ కీ స్ట్రోక్స్ ప్లేస్లో కీబోర్డ్ మ్యాప్ అయి ఉన్న కీస్ వల్ల వర్క్ అవుతుంది. సో ఐల్ షో యూ. ఫస్ట్ మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనం కంట్రోల్స్ ఓపెన్ చేద్దాం. సో దిస్ ఈస్ ద బేసిక్ కంట్రోల్, నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. సో ఇది మీ బేసిక్ కంట్రోల్. సో ఇప్పుడు ఈ కంట్రోల్స్ మీ కీబోర్డ్కి అలైన్ అయ్యి ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలంటే మీ ఎమ్యులేటర్లో రైట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్ దెర్ ఈస్ ఎ కీబోర్డ్ సింబల్, సో కీ మ్యాపింగ్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే మీకు ఒక కీబోర్డ్ ఓపెన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇంతకుముందు మీకు మన ఏది డీప్యాడ్ ఉండేది ఇక్కడ మొబైల్లో, అయితే ఇక్కడ యాజ్ యూ కెన్ సీ WASD ఉంది. సేమ్ థింగ్ పీక్ లెఫ్ట్కి క్యూ ఉంది, పీక్ రైట్కి ఈ ఉంది, అండ్ షూటింగ్కి సింపుల్ ఇక్కడ లెఫ్ట్ క్లిక్కే పనిచేస్తుంది. సో లెఫ్ట్ రైట్ క్లిక్స్ ఇవేం అక్కర్లేదు ఇక్కడ, అంటే ఇక్కడ సపరేట్ బటన్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఒక బటన్ ఉంది, బట్ ఇక్కడ అన్నిటికీ లెఫ్ట్ క్లిక్ వర్క్ చేస్తుంది. సో జంప్కి ఆల్రెడీ స్పేస్ అలైన్ అయి ఉంది, స్కోపింగ్కి స్కోప్కి ఇక్కడ మీకు ఇఫ్ యూ కెన్ సీ రైట్ క్లిక్ ఉంది. స్ప్రింట్ స్ప్రింట్ బటన్ వచ్చేసి అంటే ఫాస్ట్ రన్నింగ్కి షిఫ్ట్. సో నేను ఏది టచ్ చేయట్లేదు, నేను ఆల్రెడీ సెటప్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇది డిఫాల్ట్ ఉన్నాయి, బట్ మీరు కనుక మీకు ఏమైనా అవసరమైనవి ఉంటే చేంజెస్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి మీరు ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ బేసిక్ ట్వీక్స్ చేసుకుంటే చాలు. ఏది ఏ బటన్ కొడితే రివైవ్ చేయాలి, అంటే ఏ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 నొక్కితే రివైవ్ అని ఉంది, సో మీరు చేంజెస్ చేసుకోవచ్చు. 7 కీబోర్డ్లో 7 నొక్కినప్పుడు రివైవ్ చేయాలా, లేకపోతే ఎఫ్ కొడితే రివైవ్ చేయాలా, ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని చేసేసుకోవచ్చు.
అండ్ ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ వన్ నెంబర్ వన్ ఫస్ట్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ కనుక వన్ ఉంది, సెకండ్ ప్రయారిటీ కనుక టూ ఉంది, థర్డ్ ప్రయారిటీ కనుక త్రీ ఉంది. సో త్రీ ఈజ్ నథింగ్ బట్ యువర్ పిస్టల్. సో వన్ టూ త్రీ, వన్ నొక్కితే యువర్ ఫస్ట్ గన్ వస్తుంది, సెకండ్ గన్ అండ్ థర్డ్ గన్ ఈజీలీ స్వాప్ చేసుకోవడానికి. అండ్ బి ఈజ్ యువర్ మోడ్, అంటే వాట్ మోడ్, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ మోడ్లో షూట్ చేయాలా, బర్స్ట్ మోడ్లో షూట్ చేయాలా, ఆటో మోడ్లో షూట్ చేయాలా అనేది మీరు బి ప్రెస్ చేస్తుంటే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంటుంది. బేసికలీ ఇక్కడ ఎఫ్ అనేది ఏంటి అంటే బాస్ కీ లాగా అండి. బాస్ కీ ఈజ్ లైక్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు రివైవ్ యువర్ ఫ్రెండ్స్, టు ఓపెన్ డోర్స్, టు పికప్ వెపన్స్, టు ఎంటర్ ఇన్ టు అ వెహికల్. సో అందుకే ఇఫ్ యూ సీ స్టార్డ్ ఉండేసి ఎఫ్ బటన్ ఉంది. ఇది కాకుండా రెస్ట్ ఆల్ సేమ్, అంటే స్ప్రింట్ ఫాస్ట్ రన్నింగ్కి షిఫ్ట్ బటన్, సో అది డిఫాల్ట్ ఏది ఉంటే అది వదిలేసేయండి. అలాగే ఎక్కువ చేంజెస్ చేయకండి, జస్ట్ లుక్ ఇన్ టు దిస్, ఇఫ్ థింగ్స్ వర్కౌట్ ఫర్ యూ ఏం చేంజెస్ చేయకుండా అలాగే వదిలేసేయండి. ఒకవేళ ఇక్కడ వర్క్ అవ్వట్లేదు అన్నప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షిఫ్ట్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడికి మూవ్ చేసేస్తున్నాను, అది అంతే, ఇలా మూవ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, అందరికీ మొబైల్లో ఉండేది బట్ మెయిన్ ఎమ్యులేటర్లో చాలామందికి అర్థం కాని ఆప్షన్, అంటే త్వరగా దొరకనే ఆప్షన్ ఏంటి అంటే ఐ, ది ఐ బటన్. ఈ ఐ బటన్ వల్ల ఏంటంటే మనం డైరెక్షన్ మనం తిరగకుండా జస్ట్ మన ఐ రొటేట్ చేసుకుంటూ చూడవచ్చు. సో సిమిలర్లీ ఫ్రీ లుక్ కోసం, అంటే దిట్స్ కాల్డ్ ఫ్రీ లుక్ బటన్, ఎమ్యులేటర్లో అయితే ఆల్ట్ బటన్, ఆల్ట్ ప్రెస్ చేసి మీరు మౌస్ మూవ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సేమ్ లైక్ మొబైల్లో ఎలా అయితే ఫ్రీ లుక్ చూసుకుంటారో అలా చూసుకోవచ్చు. సో ఇవి కాకుండా ఇంకేం బటన్స్ ఉంటాయి అంటే వాయిస్ చాట్కి టీ, అంటే టీ సారీ వాయిస్ చాట్కి వై, స్పీకర్కి టీ. ఫర్ ఎగ్జాంపుల్ టీ నొక్కితే టీమ్తోనే మాట్లాడచ్చా, లేకపోతే అందరితో అందరు మాట్లాడేది వినాలా, టీమ్ది వినాలా, లేదా మ్యూట్ చేసుకోవాలనే ఆప్షన్స్ వస్తాయి మీకు. సేమ్ విత్ వై, మీది మైక్ మ్యూట్ చేసుకోవాలా, లేదా ఓన్లీ ఫ్రెండ్స్తో మాట్లాడాలి, టీమ్తో మాట్లాడాలి, లేదా అందరితో మాట్లాడాలనే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఈక్వల్ టు ఐ థింక్ ఐ ఫర్గాట్ వాట్స్ దిస్ ఆప్షన్ ఈజ్ ఫర్, ఐ థింక్ లాబీకి వెళ్ళడానికి ఐ డోంట్ నో విచ్ ఆప్షన్ ఈజ్ దిస్ ఫర్. అండ్ ఎఫ్ త్రీ ఆర్ ఎఫ్ టూ, సో అంటే మీ బేసికలీ మీరు అలైన్ చేసుకోవచ్చు ఏ బటన్ చేస్తే మీకు ఏది రావాలనేది. సో ఎఫ్ టూ నొక్కితే మీకు చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది, లైక్ ఎనిమీస్ అహెడ్ ఇలాంటి మార్క్ చేయడానికి. సో నేను ఇప్పుడు ఫాలోకి F4 బటన్ పెట్టేస్తున్నాను. సో అంతే అండి. సో దిస్ ఈజ్ వాట్ ద ఎంటైర్ మ్యాపింగ్ లుక్స్ లైక్. ఇది ఒక్కటి చేసేసుకొని మీరు గేమ్లోకి వెళ్ళిపోతే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా బటన్స్ కావాలన్నా, ఏమైనా సెటప్ చేసుకోవాలన్నా, యూ కెన్ డూ ఇట్ హియర్. లైక్ షూటింగ్కి ఇంకేదైనా ఎక్స్ట్రా బటన్ పెట్టాలనుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో టీ అన్న ఏదైనా పెట్టేసుకోవాలనుకున్నారు, ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ టీ, అది అంతే. సో నెక్స్ట్ టైం నుంచి టీ నొక్కితే గన్ షూట్ చేస్తాడు వాడు. ఐల్ షో యూ, ఇప్పుడు మనం సెటప్ చేసిన దాంతో నేను మీకు చూపిస్తాను ఎలా ఏంటి అనేది. అండ్ ఇది ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ విత్ కీబోర్డ్. సో దెర్ ఈజ్ అన్ ఆప్షన్ ఫర్, నేను ఇప్పటికి ఇది సేవ్ చేసేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ మీకు కనుక గేమ్ ప్యాడ్తో ఆడేవాళ్ళు కనుక ఉంటే ఈ గేమ్ ప్యాడ్తో సెటప్ చేసుకోవచ్చు, బట్ నేను గేమ్ ప్యాడ్తో ఆడాను. సో అగైన్ లెఫ్ట్ జాయిస్టిక్, సో సేమ్ థింగ్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. నా దగ్గర జాయిస్టిక్ ఉంది బట్ నేను ఆడను. సో కెమెరా విచ్ ఈజ్ లైక్ యువర్ రైట్ జాయిస్టిక్, మేబీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు బట్ యా మేబీ బై డిఫాల్ట్ ఉండొచ్చు ఇది. నేను ఇది ఆడను కాబట్టి ఐఎమ్ నాట్ చెకింగ్ దిస్. సో ఇప్పుడు మనం పెట్టిన సెట్టింగ్స్ తోటి మెయిన్ థింగ్ వాట్ వీ వాంట్ టు చెక్ ఈజ్, ఓకే నేను అయ్యో రీసెట్ కొట్టేశాను కదా, సారీ. సో యా, సో రీసెట్ కొట్టేస్తే బై డిఫాల్ట్ ఏది ఉంటుందో అదే వర్క్ చేస్తుంది. సో మీకు ప్రాబ్లం ఉండక్కర్లేదు. సో నేను ఇప్పుడు ఒక మీకోసం ఒక టెస్ట్ బటన్ క్రియేట్ చేస్తున్నాను. టీ నొక్కితే షూట్ చేస్తాడా చేయడా అనేది బటన్. అండ్ షిఫ్ట్ అండ్ స్ప్రింట్కి మూవ్ చేసిస్తాను. అండ్ లెట్ సీ, ఫాలో మౌస్తో క్లిక్ చేయకుండా F3 కొడితే మనని ఫాలో అయ్యేలాగా సెటప్ చేశాను. ఒకసారి మనం గేమ్లోకి వెళ్ళి చూద్దాము ఈ థింగ్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనేది. ఓకే ఇప్పుడు నేను మ్యాక్సిమైజ్ చేస్తున్నాను.
లెట్ సి, ఏదైనా ఒక ర్యాండమ్ గేమ్కి వెళ్దాం. సో నేను ఇప్పుడు కీబోర్డ్ ఏం వాడకుండా ఫస్ట్ మైక్స్ అన్ని మ్యూట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ టీ నొక్కేసా, సో అది మ్యూట్ అయిపోయింది. సేమ్ థింగ్ విత్ వై. సో నా వాయిస్ మ్యూట్ చేశాను వాళ్ళకి, వాళ్ళ వాయిస్ నేను కూడా మ్యూట్ చేస్తున్నాను. టీ నొక్కితే కొడతారా లేదా? ఓకే, మనం చేసిన మిస్టేక్ ఏంటంటే టీ ఆల్రెడీ ఉంది. సో లెట్ మీ గో బ్యాక్ అండ్ చేంజ్ ఇట్. సో మీరు ఇన్ గేమ్లో కూడా మార్చుకోవచ్చు, టీ బదులు ఏం పెడదాము? హెచ్ హెచ్ పెడదాము, హెచ్ పెట్టి సేవ్ చేద్దాము. విల్ సీ వాట్స్ గోన్ హ్యాపెన్. సి, నేను F3 నొక్కితే నాకు ఫాలో బటన్ డైరెక్ట్ వచ్చేస్తుంది. నేను మౌస్తో వెళ్ళి ఇక్కడ ఫాలో కొట్టాల్సిన పని లేకుండా. అండ్ నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను, క్యాన్సిల్ చేసుకొని దిగేద్దాం. దిస్ ఇస్ జస్ట్ అ టెస్ట్ గేమ్. సో నేనేం గేమ్ ప్లే ఎక్కువ ఆడను. సో ఇప్పుడు ఆల్ట్తో చూపిస్తాను మీకు ఎలా ఏంటి అనేది. ఇఫ్ యు సీ, ఇది ఆల్ట్ పట్టుకొని మీకు అక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, నా చుట్టుపక్కల ఎవరు ఎనిమీస్ లేరు. సో ఇప్పుడు మనం షూటింగ్ పెట్టిన బటన్ హెచ్ నాట్ వర్కింగ్. సో ఐ థింక్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. సో ఎమ్యులేటర్లో షూటింగ్కి కీబోర్డ్ని మ్యాప్ చేయలేము, ఓన్లీ మౌస్ మ్యాపింగ్ మాత్రమే ఉన్నట్టుంది. యా, హెచ్ పెట్టాను బట్ ఇట్ డజంట్ షో. మూవ్ చేద్దాం, ఇక్కడికి మూవ్ చేసి చూద్దాము. సో కొన్ని బేసిక్ థింగ్స్ అయితే మార్చుకోవచ్చు బై డిఫాల్ట్, లైక్ కీబోర్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి మీరు మార్చుకోవచ్చు. థింగ్స్ లైక్ లెట్స్ సే ఇప్పుడు WASD, ఇది వాట్ మనకు జనరల్గా యూజ్ అయింది, మనం అందరం అలవాటు పడిన కీబోర్డ్ స్టైల్ మార్చి చూద్దాం. అంటే WASD బదులు లెట్స్ సే, ఓకే అది WASD బై డిఫాల్ట్ ఉంది. పీకింగ్కి ఈ బదులు లెట్స్ టేక్ జే, వర్క్ అవుతుందా లేదో చూద్దాం. క్యూ బదులు లెట్స్ టేక్ హెచ్. సో అది పెట్టేసుకొని ఒకసారి ట్రై చేద్దాం. ఐ జస్ట్ వాంట్ టు సీ ఇఫ్ దీస్ థింగ్స్ వర్క్. సో నౌ యా, కూల్. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఈవెన్ సో ఎనీథింగ్ మ్యాప్డ్ ఇన్ యువర్ కీబోర్డ్ కెన్ బి చేంజ్డ్, బట్ మౌస్కి అలైన్ అయి ఉన్న కొన్ని థింగ్స్ మాత్రం చేంజ్ చేయలేము. సో దిస్ ఇస్ ఇట్ గైస్. ఇవి మీ అంటే హౌ టు మ్యాప్ యువర్ కంట్రోల్స్, వాట్ ఆర్ ద సెట్టింగ్స్ ఫర్ యూ టు యూస్.
to play well on PUBG emulator. నచ్చితే లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలా స్ట్రీమ్ చేయాలి ఓబిఎస్లో అని చెప్పేసి ఇంకొక వీడియో చేయబోతున్నాము. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, హిట్ ది లైక్ బటన్, సారీ హిట్ ది బెల్ ఐకాన్, మీకు నోటిఫికేషన్ వస్తుంది వన్స్ ఆ వీడియో చేయగానే. థ్యాంక్ యూ.